मुख्य अतिथि जातीय मसकत अन्नगार की अलागे ఎన్ని హక్కులు ఉన్నాయో ఎన్ని ముద్రా సంబంధిత చట్టాలు ఉన్నాయో ప్రతి చట్టం కోసం కోర్టులో పిటిషన్ వేస్తూ పోరాటం చేస్తున్న ముదరాజు ప్రతి ఊరిలో మనం రాజకీయాన్ని ఎదగాలంటే వార్డు మెంబర్కు పోటీ చేయండి, ఎంపీటీసీకి పోటీ చేయండి, జడ్పీటీసీకి పోటీ చేయండి, సర్పంచ్ కు పోటీ చేయండి. మనము నాలుగైదు కులాలను మనము కమిట్మెంట్ చేసుకొని ఒక బీసీ కులం సర్పంచ్, ఒకరు ఎంపీడీసీ, ఒకరు జడ్పీడీ, ఒకరు వైస్ చైర్మన్, కొన్ని కులాలకు గెలిచిన తర్వాత కాంట్రాక్టర్ అని ఇట్లా కమిట్మెంట్ చేసుకొని మనము రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణ ఏంటంటే ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే మూడు మండళ్ళు వస్తాయి. ఆ మూడు మండల్లో కూడా ప్రతి మండల్లో కనీసం 10 మంది సర్పంచులు మన ముదరాజులు గెలిపించుకుంటే ప్రతి మండలంలో ఒక 30 నుంచి 40 ఎంపీటీసీ గెలిపించి సేవ చేస్తూ వచ్చినాం, గొంతు కాపర్ చేస్తూ వచ్చినాం. కానీ ఈ రోజు మా పిల్లలు చదువుతా ఉన్నారు, మా పిల్లలకు కూడా తెలివి వచ్చింది రాజ్యం అంటే ఏంటి, రాష్ట్రం అంటే ఏంటి, గ్రామం అంటే ఏంటి, ఏ రకంగా మనం నడవాలనే స్థాయికి ఎదిగిన మా పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్ కోసం రాబోయే మీకు ముఖ్యమంత్రి సీటు కావాలనుకున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పరిపాలన సాగాలనుకున్నా, ముందుగా మా ముదరాజులను బీసీడీ నుంచి రావాలని తీసుకొచ్చే ఘనత మీరు తీసుకొస్తేనే మేమందరము ఏకజనంగా ఏకతాటిగా మీతో చేసినప్పుడు దయచేసి పక్కన ముదరాజని ఒక పేరు పెట్టండి. ఇది మనకెంతో ఉపయోగపడుతుంది. కారణం ఒక ఇన్సిడెంట్, మద్మూర్ లో ఒక ఎస్ఐ ఉన్నాడు, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే మాకు అక్కడ ముదరాజ ఎస్ఐ ఉండే, నేను అనుకోకుండా వెళ్ళి పంచం చేసుకుంటే అన్న ముదరాజ జైలు పోయే వ్యక్తిని మన ఇంటికి పంపించిన వ్యక్తి అంటే మన కులమూడ మనకు ఒక ముదరాజ అనే ఆధారం ఉంటుంది. అలా ఎన్నో ఎన్నో రకాల మనకు అడ్వకేట్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా దానికి తోడు కాసానికి జ్ఞానేశ్వరన్న ఈ రోజు బయట వస్తున్నాడు, చాలా సంతోషం. దయచేసి వాళ్ళ దాంట్లో మనం పాల్గొనాలి. ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా ఏ పంచాయతీనా మూకు మూడిగా మనం పోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. చాలా విషయాలు మాట్లాడలేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా నందిపేట మండలవాసులకు మనస్ఫూర్తిగా సంవత్సరం కాలం నుండి మేము అనేక సందర్భాలలో కలిసి మరి ముదరాజ్ చైతన్యంలో పాల్గొంటున్నాం. మరి ఒక సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజేశ్వర ముదరాజ్ గారికి మరి సుదీర్ఘ విధంగా జాతీయ డైరెక్టర్ గా మనకు ముదరాజ్కు కులానికే వారిని తీసుకొచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా గురుతులీలు పెద్దలు చిరంగి వెంకటేశ్వర ముదిరాజ్ గారు, వారిని ప్రత్యేకించి ఈ సమావేశానికి మనం ఆహ్వానించుకున్నాం. మరి వారికి మన సభా వేదిక మీదటువంటి ఈ యొక్క ప్రాంత జనరల్ సెక్రటరీ సుబ్బారావు గారికి, సభా నిర్వహిస్తున్నటువంటి సోదరుడు సాగర్ గారికి, మరి ప్రత్యేకించి ఉద్యమ కార్యాచరణలో ముదిరాజుల చైతన్యం కోసం నేను సన్మానానికి పెద్దగా కాదు, అవకాశాలు సమాన ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా కానివ్వండి, మరి ఏ రాజకీయ పరంగా కానీ వాళ్ళకి అందాలి, వాళ్ళకి చైతన్యం కలగాలి, వాళ్ళకి హక్కుల విషయాలు తెలియజేయాలనేటువంటి ఏకైక లక్ష్యంగా మరి సుదీర్ఘంగా నేను పొద్దున 4:30 5 గంటలకు వరంగల్ లేచి 5 గంటలు 5:30 బయలుదేరి ఇక్కడికి 10 ఇంటికల్లా రావాలనే ఒక తపన, మా కుల బంధువులందరినీ కలుసుకోవాలి, వారిని ఒక చైతన్యం తీసుకురావాలి, ఒక కట్టుగా తీసుకురావాలి. వాళ్ళు రానున్న రోజులలో రాజకీయంగా విద్య ఉద్యోగ సామాజిక రంగాలలో అభివృద్ధి చెందాలి,
వాళ్ళని చైతన్యం తీసుకురావాలి. ఎంతసేపు ముదిరాజులనేటువంటి వాళ్ళు ఉసిరి మూట, ఆ ఉసిరి మూట ఎప్పుడు కలిసి ఉండదు, మరి ఎప్పుడు రాజకీయ చైతన్యం రాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైతే షేర్ సారానో లేకుంటే మరొక బీరు బిర్యానీకో, మరి లేకుంటే ఒక పావుసేరు బ్రాండీకి మరి కార ప్యాకెట్ కు అమ్ముడుపోయేటువంటి వ్యవస్థ అనేది మనం మార్చాలి. వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనే ఒక లక్ష్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పొందిరాజు గారు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావంగా ఓ సుశిక్షితుడైనటువంటి